महबूबाबाद जिला दंतालपल्ली मंडल में दाट्ला रामानुजपुरम दंतालपल्ली पलु ग्रामालों अभिवृद्धि पनुलनु डोर्नकल शासन सभ्युलु डीएस रेड्डियनायक प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో మంచి వసతులు, రోడ్లు, త్రాగునీరు, సాగునీరు, శ్మశాన వాటికలు, సీసీ రోడ్ల నిర్మాణం ప్రజలు అడగక ముందే ఇచ్చామని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూడాలని అన్నారు. త్వరలో డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లను ప్రతి గ్రామానికి ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాల అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు డిఎస్ రవిచంద్ర, జెడ్పీ వైస్ చైర్మన్ నూకల్ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ ఓలాద్రి ఉమ, రైతు కోఆర్డినేటర్ మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రాము, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 8 నుంచి 10 వేల మంది కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని కేవలం నెల 15 రోజులే ఇస్తాం. విద్యార్థులు ఓట్లు నేను చెప్పడాలే, ఓట్లు ఇంకా 20 నెలలు ఉంది. ఎలా చెప్తున్నా నెల 15 రోజులే. మరిపడల్లో పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతా కొత్త పెన్షన్ల ద్వారా తోటి ప్రజాప్రతినిధులతోటి సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అని రైతు బంధు అనే పథకం కొత్తగా దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఎకరానికి 2 పంటలు కలిపి 10,000 రైతుకి నువ్వు వరి పంట వేసినవా, దొన్నలు వేసినవా, మిర్చి వేసినవా, పత్తి వేసినా చూడకుండా వేసినా వేయకుండా రైతు వేసుకుంటే రైతు మంజూరు చేశారు. అందులో మానియాలు అడగడానికి 3,000 ఇండ్లు వస్తాయి ఈ ఒక్క సంవత్సరం. ఈ 3,000 ఇండ్లు కూడా ఇప్పుడు కాంట్రాక్టర్ అవసరం లేదు, ఒకే చోట కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే గుడి చేసుకొని ఇంటిదాగా ఉంటే గుడి చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలి. ఇంటికి 3 లక్షలు ఇస్తాం, మీరే కట్టుకోవాలి. మేము కట్టించిన చేతులు లేదు. అటువంటి ఇండ్లు వచ్చినాయి. మరి ముఖ్యమంత్రి గారు తప్పక ఇవ్వాలన్నారు. కానీ మీ ఊరు వేపలతో పెట్టుకొని అసలు ఇవ్వాలని కానీ అప్పగిస్తే తప్పగా కొద్ది ఇండి ఇస్తా ఇవ్వాలని చెప్పాను ఇస్తా అని ఆ విధంగా చేసుకోవాలి. అమ్మా నేను మొదటిసారి ఓట్ చేసినట్లయితే అన్ని బీరు చేత పుట్టాల నీరు పోయి బావుల నీరు పోయి మంచి సరిగా రాకపోయి ఇలా ఎక్కడ చూసినా సాగునీరు కరువు పోయింది, కరువే లేదు. యాసంగి